చందమామ కథ పిల్లి సహాయం. అనగనగా ఒక ఊళ్ళో ఒక వర్తకుడు, అతనికి ముగ్గురు కొడుకులు. ఒక రోజున అతను ముగ్గురిని పిలిచి తన ఆస్తిని ఈ విధంగా పంచిపెట్టాడు. వ్యాపారమంతా మొదటివాడికి, రెండవ వాడికి గాడిదను, మూడవ వాడికి పిల్లిని. పెద్దవాడు రెండోవాడు మాట్లాడలేదు, కానీ కడపటివాడు మాత్రం తన వంతుకు ఎందుకు పనికిరాని పిల్లి వచ్చింది కదా అని చాలా విచారించాడు. అతని విచారం చూసి, ఓయి పిచ్చివాడా, నన్ను గురించి అంత తేలికగా ఆలోచిస్తున్నావేమిటి? నాకొక బూట్లు జత, ఒక సంచి కొనిపెట్టు. నీ అన్నలిద్దరికంటే నువ్వే అదృష్టవంతుడు అని అనిపిస్తాను అని పిల్లి ధైర్యం చెప్పింది. పిల్లి చెప్పిన మాటలకు అతడు సంతోషించి ఒక చక్కటి బూట్ల జత, అందమైన సంచి కొని ఇచ్చాడు. అప్పుడు పిల్లి షోకుగా బూట్ల జత తొడుక్కొని సంచి భుజాన వేసుకుని కుందేళ్లు తిరిగే స్థలం చేరుకుంది. సంచిలో కొంచెం తవుడు పోసిపెట్టి తను ఆ దగ్గరనే ఉలుకు పలుకు లేకుండా పడుకున్నది. తవుడు వాసన తగలగానే ఒక కుందేలు గబగబా వచ్చి సంచిలో దూరింది. ఆ మట్టున బూట్లు తొడుక్కున్న పిల్లి సంచి కట్టివేసి భుజాన వేసుకుని రాజుగారి దగ్గరకు ప్రయాణమై వెళ్ళింది. రాజుగారిని చూడగానే సలాము చేసి, మహారాజా, మా కందారాజులం గారు ఏలిన వారికి దీనిని కానుకగా సమర్పించుకున్నారు అని చెప్పి సంచిలో కుందేలును రాజుగారి ముందు పెట్టింది. ఆయన పిల్లి తెచ్చిన కానుకను పుచ్చుకొని, మీ కందారాజులం గారితో మేము సంతోషించామని చెప్పు అని పిల్లిని పంపించివేశాడు. బేష్ బాగున్నదనుకొని బూట్లు తొడిగిన పిల్లి మరునాడు ఉదయం కొంగలు ఉండే దిక్కుకు పోయింది. అక్కడ కొన్ని కొంగలను సంచిలో చిక్కించుకొని మళ్ళీ రాజుగారికి వాటిని బహుమతి చేసింది. రాజావారు సంతోషించి, పిల్లి పిల్లి, నేను మా రాణి మా అమ్మాయి మీ కందారాజులం గారిని చూడవస్తాము అన్నారు. మహారాజులం గారి ఏనుగు అంబారి బయలుదేరే లోపల బూట్లు తొడుక్కున్న పిల్లి పరుగు పరుగున పోయి యజమానిని కలుసుకుంది. బాబాయ్, నువ్వు నేను చెప్పినట్టల్లా చేస్తూ ఉండు, ముందు చొక్కా విడిచి చెరువులో దిగు అని చెప్పింది. పిల్లి చెప్పిన ప్రకారం అతను చొక్కా విడిచి చెరువులో పీకల్లోతు వరకు దిగి నుంచున్నాడు. ఇంతలో రాజావారి అంబారి ఆ దారిన వచ్చేసింది. పిల్లి వెళ్ళి, మహారాజా, మా ప్రభువు గారు స్నానానికని చెరువులో దిగడం చూసి వారి వస్త్రాలు దొంగలెత్తుకుపోయారు, పాపం ఆయన నానిపోతున్నారు అని చెప్పింది. వెంటనే రాజావారు మంచి మంచి బట్టలు తెప్పించారు. అవి ధరించేటప్పటికీ అతనికి ఎక్కడలేని అందము వచ్చింది. అతన్ని చూసి రాజు రాణి ముచ్చటపడ్డారు. రాజకుమార్తె మనసులో సంతోషించి సిగ్గుపడింది కూడా. అది కనిపెట్టి ఆమె తల్లిదండ్రులు, ఈ కుర్రవాడు మనకు అల్లుడైతే బాగుండును అనుకొని అతన్ని కూడా అంబారీలో ఎక్కించుకున్నారు. ఇంతలో బూట్లు తొడుక్కున్న పిల్లి మరొక గమ్మత్తు చేసింది. ఒక రాక్షసుడు నివసించే పెద్ద భవనం చేరుకొని, ఓయి రాక్షసరాజా, ఇప్పుడు మన మహారాజా వారు అంబారీ మీద ఇక్కడికి దయచేస్తున్నారు, వారిని సంతోష పెట్టడానికి నువ్వు వినోదాలేమైనా చేయగలవా అంది. ఏమైనా చేయగలను అన్నాడు రాక్షసుడు. మరైతే ఒక జంతువు అయిపో చూద్దాం అని పిల్లి అన్నది. రాక్షసుడు సింహం రూపంలో కనబడ్డాడు. అబ్బే, ఇటువంటివి అందరు రాక్షసులు చేస్తారు, చిన్న జంతువుగా మారటమే గొప్ప, చేతనైతే చుంచుగా మారి చూపించు అని వాడిని పిల్లి ఉసిగొలిపేసరికి ఉబ్బిపోయి రాక్షసుడు చుంచుగా మారిపోయాడు. చుంచు రూపంతో ఉన్న రాక్షసుణ్ణి పిల్లి గుటుక్కున మింగివేసింది. అప్పుడు పిల్లి ఖాళీగా ఉన్న ఆ పెద్ద భవనంలో చక్కటి ఏర్పాట్లన్నీ చేసి మహారాజా వారిని పరివారాన్ని అందులో ప్రవేశపెట్టింది. ఇదే మా కందారాజులం గారి భవనం, చూడండి అని చెప్పి రాజావారు చూసి వచ్చే లోపల అందరికీ పంచభక్ష పరమాన్నాలతో గొప్ప విందు జరపటానికి కూడా తగిన ఏర్పాటు చేసింది. విందు భోజనాలైన తర్వాత తాంబూలాలు వేసుకునే సమయంలో మహారాజా వారు, పిల్లి పిల్లి, మీ కందరాజులం గారిని చూసి మేమంతా చాలా సంతోషించాము. మరి ఆయనకు ఇంకా పెళ్ళి కాలేదని చెప్పావు కదా, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఏమంటావు అన్నారు. తప్పకుండా అలాగే చేయండి, అయితే వారి చేత ఒప్పించినందుకు నాకు మాత్రం కొత్త బూట్లు జత కొనిపెట్టాలి అన్నది. ఈ మాటకు అక్కడి వాళ్ళంతా నవ్వుకున్నారు. మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన అతనికి ఆ పెద్ద భవనంలోనే వైభవంగా పెళ్లి జరిగింది. పెత్తనమంతా పిల్లిదే.
పెళ్లిలో మహారాజా గారు పిల్లికి కొత్త బూట్లు బహుమానమిచ్చారు. కథ సమాప్తం.